హాయ్ హలో, వెల్కమ్ టు ఫార్మింగ్ డాగ్స్. నేను మీ హేమంత్. ఇది వచ్చేసి మొక్కజొన్న వేసే యంత్రం. ఇది మన వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి. అప్పుడు రోటర్ వేసి డ్రిప్ పైప్ లాగేశారు, తర్వాత ఇట్లా మిషన్ ఉంటుంది, దీని సైడ్ బాక్స్ ఉంది కదా, బాక్స్లో గింజలు పోసేసి మనం తోస్తూ ఉంటే కింద గింజలు బయటకు ఎలా వస్తాయో కానీ ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. అంటే ఇది దీనికి రెండు సెట్టింగ్స్ ఉంటాయి. అంటే ఇది సింగిల్ది, ఇంకోటి దాని పక్కనే ఎల్డింగ్ చేసుకొని ఇంకోటి పెట్టుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు డబల్ వచ్చేస్తుంది. అది వెనకాల రోలర్ లాగా దేనికంటే అది గింజల కింద పడినాక మట్టి పడేదానికి, అదిమేదానికి. ఇదిగోండి రోలర్కి ముందల టైర్ ఉన్నట్టుంది. అది వీడియోలు మాత్రం లేట్ అవుతున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాండి గింజలు కిందకి ఎలా వస్తాయో. ముందల పక్క నుంచి కనిపించవు, వెనకాల పక్క నుంచి చూస్తే అర్థమైంది అండి. అంటే ఓపెన్ అయిపోద్ది, ఓపెన్ అయ్యగానే ఆ బయట సైడ్ పిట్లో నుంచి లోపలికి వచ్చేసి అవున దాంట్లోకి వచ్చి కింద పడిపోద్ది భూమిలో. అదిగోండి అట్లా లోపలికి పోయినప్పుడు లోపల వదిలేస్తుంది గింజ. అదిగోండి గింజ కానీ కనిపించిందా? అదిగోండి గింజ చూసారా రెడ్ కలర్లో అట్లా స్పీడ్గా పోతూ ఉంటే పడతా ఉంటుంది. అంటే ఇది సింగిల్ది, ఇంకోటి డబల్దిగా ఉంటుంది, దానికే ఎల్డింగ్ ఎలా అన్నా చేస్తారో ఐడియా లేదు బాగా. అట్టా అంటే మరీ ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు, మీడియంలో వెళ్తుంటే గింజలు రీజన్గా పడతాయి, లేదా స్పీడ్గా వెళ్తే ఆడాడ అంటే ఒకసారి స్పీడ్గా ఓపెన్ అవ్వాలంటే కష్టంగా ఉంటుంది. అందువలన ఇదిగోండి ఇక్కడ లోడ్ చూపిస్తాను, గింజి ఎంత లోతులో పడిందో. అంగుణంలో పడుతుంది, అంగుణం కంటే కొద్దిగా ఎక్కువ. అదిగోండి గింజ రెడ్ కలర్లో. సీడ్ వచ్చేసి హైబ్రిడ్ BC 967 సీడ్. ఇది కంపెనీ వాళ్ళే ఇచ్చారు. కంపెనీ అంటే ఇది సీడు అంటే మామూలుగా రైతులకి ఇచ్చేసి వాళ్ళు పెంచిన దానికి సీడ్ వచ్చేసి ఫ్రీగా ఇచ్చేస్తారు. పెంచితే కింటాకి ఎంత అని ఉంటుంది, టన్నుకు కింటాకు ఎంత అని రేట్ ఉంటుంది. అవి కానీ లాస్ట్లో చెప్తాను కోసేటప్పుడు. ఇంకా స్ప్రేయింగ్లు అవన్నీ మా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోలు. ఇప్పుడు ఆ మిషన్ కానీ ఫ్రీగానే ఇచ్చారు, అంటే వేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేటట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను హేమంత్.